గడిచిన నాలుగేళ్లలో వైసీపీ ప్రభుత్వం నాలుగు ఘన విజయాలు సాధించిందని, అవి హత్యలు, ఆత్మహత్యలు, జైళ్లు, బెయిల్లు అని మాజీ ఎంపీ డాక్టర్ చింతామోహన్ తీవ్ర స్థాయిలో విమర్శించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సాధించింది ఏమీ లేదని, అంతా శూన్యమేనన్నారు. రాష్ట్రంలో కనీసం ఒక్క ఇల్లు కూడా కట్టలేదని ఆరోపించారు. అసలు ఎస్సీలకు స్కాలర్షిప్లు ఎందుకు ఆపారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఆయన సూటిగా ప్రశ్నించారు. 2024లో ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. నెల్లూరులోని ప్రెస్ క్లబ్ లో శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. 4 సంవత్సరాలు పూర్తి చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ ఏమి సాధించింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో? 4 ముఖ్యంగా చెప్పుకోవచ్చు మనం తప్పకుండా. ఆయన 4 సంవత్సరాల్లో సాధించినటువంటి గొప్ప ఘన విజయాలు, 1 హత్యలు, ఎక్కడ పట్టు పేపర్ తీస్తే హత్యలు హత్యలు హత్యలు, 2 ఆత్మహత్యలు, 3 జైళ్లు, 4 బెయిళ్లు. 4 సంవత్సరాల్లో ఆయన సాధించింది హత్యలు, ఆత్మహత్యలు, జైళ్లు, బెయిళ్లు తప్ప ఏమీ లేదు. కాకపోతే ఒక్కొక్కటి అప్పుడప్పుడు ఆయన చేస్తుంటాడు. మా నాయన కూడా బడిపంతులు, చదువుకునేటప్పుడు బిడ్డలకు కూడా స్కూల్లో బిడ్డలకి పుస్తకాలు, పెన్సిళ్ళు, నోట్ పుస్తకాలు, బ్యాగులు ఇచ్చేది ఆ రోజుల్లో ప్రైమరీ స్కూల్ టీచర్లు. ప్రైమరీ స్కూల్ టీచర్లు చేస్తున్నటువంటి పనులు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చేసి పేపర్లో రాయించుకుంటున్నాడే తప్ప ఆయన వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధి శూన్యం. ఎస్సీలకు ఆయన చేసింది ఏంటి? 0. ఓబీసీలకు చేసింది ఏంటి? 0. మైనారిటీలకు, ముస్లింలకు, మరి క్రైస్తవులకు ఆయన చేసింది ఏంది? ఏవీ లేదు. మరి 4 ఏళ్ల పరిపాలనలో పూర్తిగా ఆయన విఫలమయ్యాడు. బీజేపీ వాళ్ళే చెప్తున్నారు, నేను చెప్పాల్సిన పని లేదు. అవినీతి పెరిగిపోయింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ప్రభుత్వంలో 1 ఇల్లు కట్టలేదు, 1 దళితుడు బిడ్డకు స్కాలర్షిప్ ఇవ్వలేదు, 1 గిరిజన బిడ్డకు స్కాలర్షిప్ ఇవ్వలేదు. 28 రాష్ట్రాల్లో ఇస్తున్నటువంటి స్కాలర్షిప్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆపడానికి కారణం ఏమనని మా మిత్రుడు కొడుకును అడుగుతున్నాను, జగన్మోహన్ రెడ్డిది ఎందుకు ఆపావు ఎస్సీలకు స్కాలర్షిప్లు? మరి నిరుద్యోగంతో కష్టాలు పడుతున్నటువంటి వాళ్ళు ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ పోయి ఏదో కాస్తో కోస్తో లోన్ తెచ్చుకునేవాళ్ళు, ఎందుకు ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆపేశావు, మూతేసావు? ఊరకే బల్లలు కుర్చీలు తప్ప ఏముండయి అక్కడ? ఎవరిచ్చారు నీకు అధికారం? మరి స్కాలర్షిప్లు ఆపే అధికారం ఎవరిచ్చారు? నేను వైసీపీ ప్రభుత్వాన్ని సూటిగా అడుగుతున్నా. మరి ఈ పరిస్థితుల్లో నేను ఒక్కటి చెప్తున్నాను, 24లో రాబోయే 9 నెలల తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రావడం ఖాయం ఖాయం ఖాయం. మీ సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ లో మార్చి 9వ తేదీ నుండి ప్రారంభం కాటన్ ఫెస్ట్ 2023. అద్భుతమైన డిజైన్లు, ఆహ్లాదకరమైన రంగులతో భారతదేశం నలుమూలల నుండి సేకరించబడిన అత్యుత్తమ క్వాలిటీ కాటన్ చీరలు, కరిష్మా కాటన్, మీనా కాటన్, జైపూర్ కాటన్, ధనియా కాటన్, శ్రీ కాటన్, ముంగా కాటన్, పటోలా కాటన్, పోచంపల్లి కాటన్, మంగళగిరి కాటన్, కాటన్ ప్రింట్స్, కాటన్ ప్యాచ్ వర్క్ సారీస్, మరెన్నో వేలాది రకాల కాటన్ సారీస్ తో కాటన్ ఫెస్ట్ 2023. ప్రత్యేక కౌంటర్లలో కాటన్ డ్రెస్ మెటీరియల్స్, కాటన్ ఫ్రాక్స్, కాటన్ బాబా సూట్స్, కాటన్ చుడిదార్ మరియు కాటన్ నైటీస్, సమ్మర్ షర్టింగ్స్ ప్రత్యేక కౌంటర్లలో లభించును. ఇక ఈ వేసవికి చందనా వారి కాటన్ వస్త్రాలతో కూల్ కూల్ గా హై హైగా విచ్చేయండి. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్, నెల్లూరు.